మొదటి రాత్రి ఆ అమ్మాయిని భయపెట్టేయకురా అని నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాం, విన్నావా? భార్యాభర్తలన్న మాటే కానీ అసలు మీ ఇద్దరి మధ్యన ఏం పరిచయం ఉందని నెమ్మదిగా ఆ మాట ఈ మాట మాట్లాడి దగ్గరితనాన్ని పెంచుకోవాలి. నీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కాదనలేని స్థితికి చేరుకుంటుంది. చదువుకున్నవాడివి నువ్వు కూడా, ఇలా మొరటుగా ప్రవర్తిస్తావనుకోలేదు. ప్రహ్లాద్కి చివాట్లు పెడుతూ అన్నారు స్నేహితులు. మరేం పర్వాలేదులే, ఇవాళైనా కనీసం తొందరపడకుండా ఆమెతో మనసు విప్పి మాట్లాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే శృంగారానికి ప్రయత్నించు అంటూ హితబోధలు చేశారు. ప్రహ్లాద్ వాళ్ళ మాటలకి సమాధానం చెప్పకుండా అతడి ఆలోచనలో అతడున్నట్టుగా తలదించుకున్నాడు. తన భార్య నిహారికకి తనకి మొదటి రాత్రి జరగాల్సిన విషయం జరగలేదన్న బాధని స్నేహితులతో పంచుకున్నప్పుడు స్నేహితులు దాన్ని ఆ విధంగా విశ్లేషించారు. కానీ ప్రహ్లాద్కి మాత్రం ఆమె తనకి చేరువ కాకపోవటానికి కారణం వాళ్ళనుకున్నట్టుగా తమకి అవగాహన లేకపోవడం, తను తొందరపడడం వంటివి కాదని తెలుస్తూనే ఉంది. తామిద్దరూ చదువుకున్న వాళ్ళు, శృంగారం అంటే తెలియని వాళ్ళేం కాదు. ఒకరినొకరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు. మరి అలా ఎందుకయింది? అతడి ముందు రోజు రాత్రి జరిగిన సంగతులు గుర్తుకొచ్చాయి. శోభన గదిలో ముందుగా పూలతో అలంకరించిన పందిరి మంచం మీద ఇద్దరిని కూర్చోబెట్టి బంతులాట ఆడించారు అమ్మలక్కలు. ప్రహ్లాద్ నిహారిక మీదికి ఉత్సాహంగా బంతిని విసురుతుంటే, మా అమ్మాయి ఈ పూ బంతి కన్నా సుకుమారం, కొంచెం జాగ్రత్త నాయన అందొక అమ్మలక్క. మంచం మీద చల్లిన మల్లెపూలు కూడా నలక్కుండా కార్యం చక్కబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు మా అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకోగలవని మాకు అర్థమవుతుంది, ఇంకో ఆవిడ అంది నవ్వుతూ. సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మరి మీరు మరీ అంత బెదిరించేస్తే అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడానికే భయపడిపోతాడు. ఇంకా ఆపండి, ఒక పెద్ద ఆవిడ విసుక్కుంది. కొద్దిసేపటి తర్వాత సుముహూర్తం దగ్గర పడుతుందని గదిలో ఇద్దరిని వదిలేసి అందరూ బయటకు వెళ్ళిపోయి తలుపు బయట నుంచి గడియ వేశారు. గదిలో మంచానికి అటువైపు అతడు, ఇటువైపు ఆమె మాత్రం మిగిలారు. మౌనాన్ని ఛేదించాల్సిన పని తనదేనని అర్థమైంది అతడికి. ఆమెతో అప్పటి వరకు తను ఎన్నిసార్లు మాట్లాడాడో లెక్క పెట్టుకున్నాడు. పెళ్లి చూపుల్లో ఒకసారి, పెళ్ళి కుదిరాక ఫోన్లల్లో 2-3 సార్లు, ఎంగేజ్మెంట్లో 10 నిమిషాలు, ఆ తర్వాత ఫోన్లో మరో 2-3 సార్లు. పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి ఆమెతో ఏదేదో మాట్లాడాలని చాలా అనిపించేది. కానీ ఇద్దరివి సాంప్రదాయ కుటుంబాలు కావడంతో అంతకు మించి అవకాశం దొరకలేదు. ఇప్పుడు తమ ఏకాంతాన్ని అడ్డుకోవటానికి ఎవరూ లేరు. ఉత్సాహంగా లేచి ఆమె దగ్గరగా నడవసాగాడు. ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాటలు తర్వాత, కాలాన్ని వృధా చెయ్యకు అని లోపల నుంచెవరో హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంటే అన్నీ మర్చిపోయి ఆమెను 2 భుజాలు పట్టుకొని పైకి లేపాడు. చేతికి సున్నితంగా సుకుమారంగా తగిలిన ఆమె భుజాల స్పర్శ అతడికి గమ్మత్తుగా అనిపించింది. ఊహించని అతడి చర్యకి తత్తరపడ్డట్టుగా ఆమె కనురెప్పలు అల్లాడిస్తుంటే క్లోజప్లో ఆమె ముఖాన్ని మొదటిసారి చూస్తున్న అతడికి కాటుక పెట్టుకున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు మరింత అందంగా కనిపించాయి. చెక్కిళ్ళ మీద, చెంపల కింద చిరు చెమటలు, గులాబీ రేకు మీద మెరుస్తున్న
నిహారిక బిందువుల్లా అనిపించాయి. ఆశ్చర్యంతో చిన్నగా తెరిచిన ఆమె నోరు ఎర్రని మధుపాత్రలా అనిపించి తెలుగు కూడా సరిగ్గా రాని తనకి ఇంత కవిత్వం ఎలా వచ్చేస్తుందో అని ఆశ్చర్యంగా అనిపించింది అతడికి. ఆమెను అంత దగ్గరగా చూస్తుంటే మన్మద బాణాలతో ఒళ్ళంతా కితకితలు పెడుతున్నట్టు ఏవేవో పులకింతలు, ఒక చిన్న రాపిడి అంతటి వేడిని పుట్టించగలదని, ఒక వేడి సెగ అంతటి సౌఖ్యాన్ని ఇస్తుందని మొదటిసారి తెలిసింది. మరింత వేడిని రాజేయాలన్నట్టుగా అతడు ఇంకొంచెం కదిలాడు. అయ్యో, మేము నలగకూడదని అమ్మలక్కలు హాస్యానికి అన్నారు. మీకు సౌఖ్యాన్ని ఇవ్వడానికి కాకపోతే మేము ఇక్కడున్నది అనుకున్నాయి మంచం మీద ఉన్న మల్లెలు. వాళ్ళిద్దరూ అలా నిలబడే ఉండటంతో మల్లెల బాధని మన్మధుడు అతడి చెవులకి చేరవేశాడేమో అన్నట్టుగా అతడు ఆమెని మంచం మీద కూర్చోబెట్టాడు. అతడి పెదవులు ఆమె మెడ వంపులోంచి ఎదవంపులోకి జారాయి. చేతులు మాత్రం నడుమంపులోంచి కదలమన్నాయి. ఆ మారం ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఆరాటంలో దుస్తుల పరదాలు తొలగించబోయాడు అతడు. పరిగెత్తి పరిగెత్తి ఉరకలెత్తే సెలయేరు నదిలో కలిసే సమయానికి నెమ్మదించినట్టుగా, పాల పొంగు మీద ఎవరో నీరు చిలకరించినట్టుగా ఉవ్వెత్తున ఎగసిన కెరటం తీరం చేరకుండానే వెనక్కి తగినట్టుగా ఇద్దరూ ఆగిపోయారు. కాసేపు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సారీ విని వినపడనట్టుగా నెమ్మదిగా అంది ఆమె. ఆమె సారీ చెబితే అతడికి గిల్టీగా అనిపించింది. వైవాహిక జీవితం అంటే కేవలం మొదటి రాత్రి మాత్రమే కాదు, జీవితంలో అనుభవించటానికి ఇంకా ఎన్నెన్నో రాత్రులుంటాయి. ఆలోచిస్తున్న ప్రహ్లాద్ భుజం తడుతూ అన్నాడు ఒక స్నేహితుడు. జరిగిన విషయాన్ని ప్రహ్లాదు తన స్నేహితులకైతే చెప్పగలిగాడు, కానీ పెద్దవాళ్ళకి చెప్పుకోలేకపోయారు ఇద్దరు. ఆచారం ప్రకారం ఆ ముచ్చట 3 రోజులు జరగాలి. 2వ రోజు కూడా ఇద్దరిని పూలతో అలంకరించిన పందిరి మంచం మీద కూర్చోబెట్టి బంతుల ఆట ఆడించారు అమ్మలక్కలు. ఆట పట్టించి జాగ్రత్తలు చెప్పారు. కాసేపటి తర్వాత బయటకు వెళ్ళి తలుపులు వేసేశారు. మళ్ళీ ఇద్దరు మిగిలారు గదిలో. ముందు రోజు జరిగిన దాని తాలూకు గిల్టీ ఫీలింగ్, కంగారు ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయినా సాధ్యమైనంత మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. ఆ విషయంలో చొరవ తీసుకుంటే ఏమనుకుంటుందో, తీసుకోకపోతే ఏమనుకుంటుందో అని కాసేపు మీమాంస పడ్డాడు అతడు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. చివరికి అతడు చొరవ తీసుకున్నాడు. కానీ ఎందుకో ముందు రోజున్న ఆవేశం ఇప్పుడు లేదు. ఆమె అతడికి సహకరించాలని ప్రయత్నించింది, కానీ ఆ సహకారం బలంగా లేదు. మంచం మీద పూలకి ఆ రోజు కూడా నిరాశే ఎదురయ్యింది. కొంతమంది స్త్రీలు మరీ సుకుమారంగా ఉంటారు. వైవాహిక జీవితానికి వాళ్ళు అంత వెంటనే సిద్ధపడలేరు. డాక్టర్లు దాన్ని ప్రీజిడిటీ అనే ఇంకేదో అంటారు. అలాంటి వాళ్ళతో మరింత సున్నితంగా వ్యవహరించాలి. జీవితాంతం చేయాల్సిన సహజీవనాన్ని 1-3 రాత్రులు నిశ్చయించకూడదు. కొన్నాళ్ళు ఇద్దరు కేవలం స్నేహితులుగా ఉండండి చాలు, అన్నీ అవే సర్దుకుంటాయి. తిరుగు ప్రయాణమవుతున్న స్నేహితులు సలహా ఇచ్చారు ప్రహ్లాద్కి. ప్రహ్లాద్ వాళ్ళ మాటలకి సరే అన్నట్టుగా తలాడించాడు. కానీ నిజానికి అతడు ఆలోచిస్తున్న విషయం వేరే ఉంది. కొద్దిసేపటికి అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. అదే గది, అదే పందిరి మంచం. దుప్పట్లు మారాయి, పువ్వులు మారాయి,
యథావిధిగా మంచానికి అటు అతడు అటు ఆమె. నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అతడు. ఆమె తల పైకెత్తి చూసింది. పంచ కట్టుకొని దాని మీద కట్ బనియన్ వేసుకుని మగసిరితో మెరుస్తున్న అతడి మొహం గంభీరంగా ఉంది. మొదటి రాత్రి మన మధ్య జరిగినది మా స్నేహితులకి చెప్పాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? కొంతమంది అమ్మాయిలు చాలా సుకుమారంగా ఉంటారని, పెళ్ళైన కొత్తలో చాలా రోజులు వాళ్ళలో ఫ్రిజిడిటీ ఉంటుందని, అందుకే మన మొదటి రాత్రి ఫెయిల్ అయిందని అన్నారు. బహుశా నువ్వు కూడా అలాగే అనుకుని ఉంటావు, అందుకే వెంటనే నాకు సారీ చెప్పావు అవునా? ఆమె మాట్లాడకుండా అతన్నే చూసింది. కానీ నీకు మా స్నేహితులకి తెలియని విషయం ఒకటి ఉంది, మన మొదటి రాత్రి విఫలం అవ్వటానికి అసలు కారణం నువ్వు కాదు, నేను. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి, శృంగారం కూడా అంతే. నిన్ను చూడగానే ఆవేశపడ్డ నేను అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి చల్లబడిపోవటానికి కారణం నాలో ఉన్న ఒక గిల్టీ ఫీలింగ్. అసలు నేను నీకు మొదటి రాత్రే ఈ విషయాన్ని చెప్పి ఉండాలి, కానీ భయం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పటికీ కూడా అసలు విషయాన్ని నీకు చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను, అందుకే చెప్పాలన్న నిశ్చయానికి వచ్చేసాను. తన ముఖాన్ని ఆమెకు చూపించలేనట్టుగా అటువైపుకు తిరిగి కన్ఫెషన్ ఇచ్చుకున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు అతడు. నా జీవితంలో నువ్వు మొదటి స్త్రీవి కాదు, నాకు ఇంతకు ముందే శృంగార అనుభవం ఉంది. నాకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద ఒక అమ్మాయితో తప్పు చేశాను నేను. చదువుకునే రోజుల్లో మా పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి నాతో క్లోజ్గా ఉండేది. ఒకసారి వాళ్ళింట్లో ఎవరూ లేని సమయంలో నన్ను ఇంటికి రమ్మని పిలిచి రెచ్చగొట్టింది. వయసు ప్రభావం, సినిమాల ప్రభావంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో ఆవేశంలో ఆ క్షణంలో ఆమెతో తప్పు చేశాను. తర్వాత నేను చేసిన పని నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలుగజేసేది. ఆ చాలామంది మగాళ్ళలా ఈ విషయాన్ని నేను మామూలుగా తీసుకోలేకపోయాను. ఎంత మర్చిపోదామన్నా ఆ విషయం పదే పదే గుర్తొచ్చి నన్ను ఇబ్బంది పెట్టేది. అసలు పెళ్ళికి ముందే ఈ విషయం నీకు చెప్పి నీకు ఇష్టమైతేనే పెళ్ళి చేసుకుందామనుకున్నాను, కానీ నా స్నేహితులు వద్దని వారించారు. ఇలాంటి అనుభవాలు ఆ వయసులో చాలామందికి సహజమేనని, వాటికి బయటకు చెప్పడం వల్ల సజావుగా సాగిపోవాల్సిన వైవాహిక జీవితం మీద వాటి దుష్ప్రభావం పడుతుంది కనుక ఒక పీడ కలగా భావించి మర్చిపోమ్మని సలహా ఇచ్చారు. వాళ్ళ సలహా మేరకు ఆ సంగతిని నేను నీ దగ్గర దాచాను, కానీ నిన్ను ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకుంటున్న క్షణంలో నాకు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చి నా మూడు పాడైపోయింది. నేను పవిత్రుణ్ణి కానని, నిన్ను పొందే అర్హత లేదని నా మనసు హెచ్చరించినట్టనిపించి ఆవేశం అంతా పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టు చల్లబడిపోయింది. నాలో ఆ గిల్టీ ఫీలింగ్ పోనంత వరకు నేను నీతో సంసారం చేయలేను, అందుకే జరిగినది నీకు చెప్పేశాను. ఈ సంగతి పెళ్ళికి ముందే చెప్పకుండా నిన్ను మోసం చేయడం నా తప్పే, అందుకు నన్ను క్షమించు. జరిగిందంతా విన్నాక కూడా నేను నీకు అంగీకారమైతేనే నీ జీవితంలో కొనసాగుతాను, లేకపోతే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదనికి అందరికీ చెప్పేసి నీ జీవితంలోంచి తప్పుకుంటాను. అతడి ముఖంలో పశ్చాత్తాపం, ఆమె ఎలా స్పందిస్తుందా అన్నట్టుగా ఉద్విగ్నంగా చూస్తున్నాడతను.
ఆమె వైపు. కొద్దిసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అంది, మీకు జరిగిన ఈ అనుభవమే నాకు జరిగిందని చెబితే, నేను చెబితే మీరు ఎలా రియాక్ట్ అయి ఉండేవారు? ఆమె ప్రశ్నకి అతడు ఒక్క క్షణం కూడా తడబడనట్టుగా చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, శీలం అన్నది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించినది. ఆ విషయంలో ఆడైనా మగైనా ఒకటే. మన ప్రమేయం లేకుండా బలవంతంగా జరిగిన దాన్ని మన తప్పుగా భావించకుండా ఒక పీడకలగా భావించి మర్చిపోవడమే మంచిది. తప్పు చేసిన స్థితిలో ఉన్నాను కనుక ఇలా చెప్పడం లేదు, ఇది నా అభిప్రాయం. అందుకే జరిగిన దాన్ని నీకు చెప్పలేదు, కానీ నా గిల్టీ ఫీలింగ్ నన్ను నిలవనివ్వడం లేదు కనుక చెప్పాలి వచ్చింది. అతడి గొంతులో సిన్సియారిటీ ధ్వనించింది. కాసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. కాసేపటి తర్వాత అతడి దగ్గరికి వచ్చిన ఆమె ఒక స్నేహితురాలిలా అతడి భుజం మీద చెయ్యి వేసింది. మీ ప్రమేయం లేకుండానే జరిగిన దాని గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడం నిజంగానే అవివేకం. దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపోండి. అతడి కళ్ళు మెరిశాయి. నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నాలోని గిల్టీ ఫీలింగ్ పోయి నేను మామూలు మనిషిని కావటానికి కొద్ది రోజులు సమయం పడుతుంది, అప్పటిదాకా మనం స్నేహితులుగా ఉందాం అన్నాడు. ఆమె అతన్ని జాలిగా చూసింది. అతడిని సాధ్యమైనంత తొందరగా ఆ విషయం మర్చిపోయేలా చేయటం తన బాధ్యత అనిపించింది ఆమెకి. ఆ క్షణంలో అందుకు తన వంతు తాను చేసే ప్రయత్నంగా ఆమె రెండు చేతులతో అతడి నడుమును చుట్టేసి అతడి కళ్ళలోకి ప్రేమగా చూసింది. మర్నాడు సాయంత్రం గుడి దగ్గర ఎవ్వరు చూడకుండా నిహారిక స్నేహితురాలు రమ్య ప్రహ్లాద్ని కలుసుకుంది. నాకు నిహారిక అంతా చెప్పింది. ఇన్నాళ్ళు మేమంతా ఎంతలా కౌన్సిలింగ్ చేసినా రాణి మార్పు ఆమెలో ఒక్క రోజులో చూశాను. చేయని తప్పుని మీ మీద వేసుకొని మా స్నేహితురాలి జీవితాన్ని నిలబెట్టారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలి అంది రెండు చేతులు జోడిస్తూ. నిహారిక మీ స్నేహితురాలు కాదు, నా భార్య. మొదటి రాత్రే ఆమె ఏదో గిల్టీ ఫీలింగ్తో బాధపడుతుందన్న విషయాన్ని గ్రహించాను. నేను మిమ్మల్ని రహస్యంగా అడిగినప్పుడు ఆమెకి 16 ఏళ్ల వయసులో జరిగిన చేదు శృంగార అనుభవాన్ని, ఆమె పడుతున్న వేదనని మీరు ధైర్యంగా నాకు చెప్పి మా ఇద్దరికీ పెద్ద ఉపకారం చేశారు. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజాన్ని మీకు చెప్పి నేను తప్పు చేశానా అని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి మగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆమె చేసిన తప్పుని మీరు చేశానని చెప్పటం నిజంగా గొప్పతనం. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. మీ స్నేహితురాలి సుకుమారి అని సున్నితంగా హ్యాండిల్ చేయమని మొదటి రాత్రి మీరంతా నన్ను హెచ్చరించారు కదా. తన శరీరమే కాదు మనసు కూడా సుకుమారమే అని అర్థమైంది నాకు. జరిగిన విషయాన్ని మీరు నాకు చెప్పారని, నేను దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పినా ఆమె గిల్టీ ఫీలింగ్ పోయేది కాదు. అందుకే మీరు నాకు చెప్పారన్న విషయాన్ని ఆమెకు తెలియనివ్వద్దని చెప్పాను. ఆ రోజంతా బాగా ఆలోచించాను. అలాంటి తప్పులు జరగడం సహజమేనని, ఆ గిల్టీ ఫీలింగ్తో భవిష్యత్ నాశనం చేసుకోవటం అవివేకమని ఆమెతోనే చెప్పించాలన్న ఉద్దేశంతో నా విషయంలో కూడా అలాగే జరిగిందని గిల్టీ ఫీలింగ్తో బాధపడుతున్నట్టుగా ఆమెకి చెప్పాను. నా మీద ఆమెకు జాలి కలిగింది. ప్రస్తుతం ఆమె
ఆ అపారాధ భావంలోంచి ఎలాగైనా బయటపడేయాలని తాపత్రయపడుతుంది. నాకు కౌన్సిలింగ్ చేస్తున్నానన్న భ్రమలో తనకి తానే కౌన్సిలింగ్ చేసుకుంటుంది. క్రమంగా ఆమె మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకుంది. తన మనసులోని బాధను కూడా తనంతటా తానే నాతో చెప్పుకొని భారం దించుకొని అన్నీ మర్చిపోతుంది. మీరు మాత్రం నేను అబద్ధం చెప్పిన విషయం ఆమెకి ఎన్నటికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వండి. మా భావి జీవితం సజావుగా సాగటం కోసం ఆ సుకుమారిని ఇలా సున్నితంగా డీల్ చేయాల్సి వచ్చింది, నవ్వాడతను.